ప్రతి ఒక్కరూ పల్లె పట్టణ ప్రగతిలో భాగస్వాములై ప్రభుత్వానికి సహకారం అందించాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో భాగంగా తొలి రెండు రోజులు దళిత బస్తీలో కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో 33 వార్డులోని శాంతినగర్ కాలనీలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన అతిథులను వార్డు కౌన్సిలర్ అజయ్ షాల్వాతో సత్కరించారు. అనంతరం కాలనీలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శైలజ, రైతు బంధు అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పట్టణంలో పచ్చదనం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అన్ని వార్డుల్లో విద్యుత్, త్రాగునీరు, రోడ్డు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం వార్డుకు ఒక స్పెషల్ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యరీత్యా ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చారిత్రక ప్రదేశాలకు కూడా ఇందులో ప్రాధాన్యం ఇస్తామని, అందుకోసం 19 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.